హలో ఎవరి నేను డాక్టర్ విఘ్నత ఫర్టిలిటీ కన్సల్టెంట్ సంతాన లేని సమస్య అనగా ఇన్ఫర్టిలిటీ ఈ ప్రాబ్లమ్ తో ప్రస్తుతానికి ప్రతి ఒక జంట బాధపడుతుంది ఆ సమస్యకు చక్కటి పరిష్కారం అండ్ సెంటర్ గుంటూరు నమస్కారం కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం తిరుమలలో లోక్సభ స్పీకర్కు వైసీపీ ఎంపీల భజన అందుకేనా రఘురామకృష్ణరాజుని అనర్హుణ్ణి చేయించడానికి కాకాబాట పట్టారా విజయసాయిరెడ్డి బృందం మొన్న తిరుమలలో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా దైవ దర్శనానికి వచ్చినప్పుడు మన రాష్ట్రంలో మరి ఈ మధ్య జరిగిన అనేక సంఘటనలతో పోల్చుకుంటే జస్టిస్ ఎన్వి రమణ గారు వచ్చినప్పుడు కానీ మరి హోంమంత్రి అమిత్ షా వచ్చినప్పుడు కానీ ఎక్కడా లేనటువంటి ఒక ప్రత్యేక సన్నివేశం తిరుమలలో ఓం బిర్లాకు మాత్రం లభించింది అదేమిటంటే వైసీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి మిథున్ రెడ్డి తిరుపతి కొత్తగా గెలిచిన డాక్టర్ గురుమూర్తి మార్గాని భరత్ వగైరా ఎంపీలంతా కలిసి తిరుమలలో ఓం బిర్లా గారిని బ్రహ్మాండంగా భజన చేసి కాకా పట్టి మరి ఆయన గెస్ట్ హౌస్ దగ్గర నుంచి దేవాలయం వరకు కూడా అడుగులకు మడుగులొత్తి ప్రత్యేకంగా ఏకాంత సేవలో దర్శనాలు దగ్గరుండి చేపించి భోజనం కూడా దగ్గరుండి పెట్టించి మరుసటి రోజు మంగళవారం నాడు దర్శనానికి వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ దగ్గరుండి మరి ఇంత వ్యవహారం చేసినటువంటి పరిస్థితి చూస్తే మరి ఇంతకుముందంతా స్పీకర్ గారి మీద విసుక్కున్న విజయసాయి రెడ్డి మరి ఎంతకీ రఘురామకృష్ణరాజుని అనర్హుని చేయటం లేదని చెప్పి మరి ఇప్పుడు ఇట్లా లాభం లేదు ఇక ఇక కాకాయే మనకు సరైన మార్గం అని అనుకున్నాడో ఏమో సహచర ఎంపీలతో కలిసి మరి ఓం బిర్లాని బాగా చల్లబరిచే ప్రయత్నం చేశారు మరి సాక్షాత్తు తెలుగువాడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ తిరుమల వస్తే మరి ముఖ్యమంత్రి వెళ్ళలేదు మరి ఎవరు ప్రముఖమైనటువంటి మంత్రులు వెళ్ళలేదు ఎవరు కూడా ప్రోటోకాల్ లేదు మర్యాద లేదు మరి నిన్న అమిత్ షా శ్రీశైలం వస్తే కూడా అంతే ఏ హడావుడి లేదు కానీ స్పీకర్ ఓం బిర్లాకి మాత్రం ఇంతమంది ఎంపీలు వెళ్ళి ఇంత హడావుడి చేశారు అంటే మరి ఆ రఘురామకృష్ణరాజును అనర్హుని చేయండి బాబోయ్ అని చెప్పని వేడుకుంటానికే అయి ఉంటుంది మరి కేవలం తిరుమలలో వీళ్ళంతా కలిసి కాకబట్టినందువలనో భజన చేసినందువలనో లేకపోతే తిరుమలలో స్వామివారి దర్శనం చేపించి భోజనం దగ్గరుండి పెట్టించినందువలనో రఘురామకృష్ణరాజును అనర్హుని చేయవలసి వస్తే ఇంక మరి భారతదేశంలో రాజ్యాంగం అనేది ఒకటి ఉందా నిబంధనలు నియమాలు నిమ్మకాయలు ఏమన్నా ఉన్నాయా అవేమి పట్ట పట్టవు వైసీపీ ఎంపీలకు వాళ్ళు మనవాడైతే ఏదైనా చేయించుకోవచ్చు అని మరి ఇంతకీ మరి రఘురామకృష్ణరాజుని అనర్హుణ్ణి చేయడానికి స్పీకర్ ఓం బిర్లాకి ఏం కావాలి కాకా కావాలా కాదు నియమాలు నిబంధనలు మరి యాంటీ డిఫెక్షన్ లాలోని షెడ్యూల్ టెన్లో ఏ పరిస్థితుల్లో అనర్హునిగా ప్రకటించవచ్చు ఒక ఎంపీని ఇవన్నీ కూడా చూసి మరీ చేస్తారు ఒకడు అలా చేయకపోయినట్టయితే సదరు ఎంపీ కోర్టుకు వెళ్తాడు కోర్టు మళ్ళీ దాన్ని రివోక్ చేస్తుంది మరి ఇలాంటి పరిస్థితి ఒక స్పీకర్ ఎందుకు కొని తెచ్చుకుంటాడు ఎక్కడైనా మరి విజయసాయి రెడ్డి మిథున్ రెడ్డి మరి గురుమూర్తి మార్గాని భరత్ వీళ్ళంతా కలిసి మరి ప్రత్యేకంగా ఓం బిర్లా గారిని మరి తిరుమలలో అటెండ్ చేసి ఆయనకి సేవలు చేయడానికి గల కారణం ఇది తప్ప నాకు వేరే ఇంకేం కనిపించట్లేదు రఘురామకృష్ణ గారిని అనర్హుని చేయించాలి అనేక రకాలుగా ప్రయత్నించారు మరి జగన్మోహన్ రెడ్డి పర్సనల్గా వెళ్ళి అమిత్ షాని మరి రాత్రి పది గంటల దాకా వెయిట్ చేసి మరి కలిసి రా రాజుగారిని మరి అనర్హుని చేయమని చెప్పి మరి ఆయన్ని బతిమలాడి వచ్చారు మరి ఆ రకంగా మళ్ళీ అక్కడ మరి మరొకసారి పిటిషన్ ఇచ్చారు స్పీకర్కి మరి ఎంపీలంతా కలిసి ఇచ్చారు మళ్ళీ మార్గాన్ని భరత్ ప్రత్యేకంగా విప్పుగా వెళ్ళిచ్చాడు మరి ఇన్నిచ్చినప్పటికి కూడా ఆయన నిర్ణయం తీసుకోకపోతే రఘురామకృష్ణరాజు పైన పక్షపాతంతో వ్యవహరిస్తున్నాడు మరి స్పీకర్ అని చెప్పని మీడియా ముందు అసహనం ప్రదర్శించినటువంటి విజయసాయి రెడ్డి మరి అంత అసహనం ప్రదర్శించిన ఎంపీ గారు మరి ఇప్పుడు తిరుమలలో ఆయనకి అంత భజన ఎందుకు చేశారు మరి ఈ నాటకాలు డ్రామాలు తెలియనటువంటి రాజకీయ నాయకులు ఉంటారా మరి రాజకీయ నాయకుల కంటే పెద్ద నటులు పెద్ద గొప్ప గొప్ప యాక్టర్లు ఇంకెవరో ఉండరు మరి అటువంటిది రాజకీయాల్లో ఉన్నాక ఇవన్నీ వాళ్ళు చూస్తూనే ఉంటారు లోపల నవ్వుకుంటూ ఉంటారు మరి విజయసాయిరెడ్డి బృందం మరి తిరుమలలో ఆయన్ని బాగా చల్లబరిస్తే వెంటనే వెళ్ళి ఆయన రఘురామకృష్ణరాజుని అనర్హుని చేసేస్తారు మరి ఈ లెక్కన మరి ఏ ఎంపీనైనా అనర్హుని చేయాలంటే మరి ఆయన తిరుమల దర్శనానికి వచ్చినప్పుడు కాకబడితే సరిపోతుందా ఇదేనా మరి రాజ్యాంగం చెప్పింది ఈ విషయాలు ఏవి కూడా తెలియనటువంటి అజ్ఞానంలో వైసీపీ ఎంపీలు ఉన్నారా అంటే అది అజ్ఞానమో అహంకారమో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి సూచనో తెలియదు కానీ మొత్తానికి తిరుమలలో స్పీకర్ ఓం బిర్లాని మరి కుటుంబ సమేతంగా ఆయన వచ్చినందుకు గాను ఆయన్ని బ్రహ్మాండంగా మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి లభించినటువంటిది హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాకి లభించినటువంటిది ఒక అపూర్వమైనటువంటి స్వాగతము సేవ మరి అన్నీ కూడా ఓం బిర్లాకి లభించాయి బికాజ్ ఆఫ్ రఘురామకృష్ణరాజు రఘురామకృష్ణరాజు గారి పుణ్యమాణి కాకపోయినప్పటికి కూడా ఆయనకున్నటువంటి హోదాతోటి లోక్సభ స్పీకర్కి తిరుమలలో ప్రత్యేకంగా అన్నీ జరుగుతాయి ఆయనకి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేస్తారు ప్రత్యేకంగా స్వాగతం పలుకుతారు అన్నీ ఉంటాయి దీవెనలు ప్రసాదాలు అన్నీ కూడా కానీ రెడ్డి బుణ్యం ఇవన్నీ మేమే దగ్గరుండి చేయించాము అన్నటువంటి ఒక బిల్డప్ ఇచ్చి ఉన్నారే ఈ బిల్డప్ మాత్రం రఘురామకృష్ణరాజు గారి పుణ్యం అని బిల్డప్ లభించింది బిర్లా గారికి మరెంతకీ ఓం బిర్లా గారు మరి వీళ్ళు చల్లబరిచి వీళ్ళు మరి భజన చేసి కాకాబట్టినందువల్ల ఢిల్లీ వెళ్ళగానే రఘురామకృష్ణరాజుని అనర్హుని చేస్తారా చేసే అవకాశం లేనేలేదు మరి ఒక రాష్ట్రంలో ఒక ప్రోటోకాల్ ఒకటి ఉంటుంది ఒక మర్యాద ఉంటుంది చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వచ్చినప్పుడు కానీ ఒక కేంద్ర హోంమంత్రి వచ్చినప్పుడు కానీ మరి రాష్ట్రం నుంచి తగిన రీతిలో మరి మంత్రులు కానీ మరి ఎవరైనా అధికారులు కానీ కలవడం వారికి స్వాగతం పలకడం వారికి ఏర్పాట్లు చేసి పంపించడం జరుగుతుంది మరి ఇక్కడ హోంమంత్రి వచ్చిన పట్టించుకోరు చీఫ్ జస్టిస్ వచ్చిన పట్టించుకోరు ఒక లోక్సభ స్పీకర్ రాగానే మరి ఎంత హడావుడు ఎందుకు చేశారు ఎలాగూ టీటీడీ తిరుమల తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వర్తిస్తారు స్పీకర్కి తగ్గు స్వాగతం ఇస్తారు గెస్ట్ హౌస్ ఏర్పాటు చేస్తారు దర్శనం ఏర్పాటు చేస్తారు అన్ని ఏర్పాటు చేస్తారు ప్రత్యేకంగా వీళ్ళు చేసిందేంటి విజయసాయి రెడ్డి అండ్ అండ్కో ఏం లేదు ఇదంతా మేమే చేయించాము లేకపోతే మేము దగ్గరుండి అన్ని జాగ్రత్తగా చూసుకొని పంపించామని చెప్పి ఒక కాకా పట్టి ఒక భజన చేయటం కోసం ఇంత భజన చేసి ఒక ఎంపీని అనర్హుణ్ణి చేయొచ్చు అన్నటువంటి ఒక ఆలోచన ఉంది ఏదైతే ఉందో అది అద్భుతం ఇది వైసీపీ ఎంపీలకు తప్ప ఎవరికి రాదు పట్టగానే ఒక ఎంపీని అనర్హుని చేసేస్తాడు స్పీకరు లేకపోతే ఆయన బాగా భజన చేసేస్తే ఇప్పుడు మీకు ఏం కావాలని అడుగుతాడు మరి రఘురామకృష్ణరాజుని అనర్హుని చేయమంటే నేను ఢిల్లీ వెళ్ళగానే అంటాడు అని అనుకుంటారో ఏమో తెలియదు కానీ మొత్తానికి మరి స్పీకర్ ఓం బిర్లా గారిని బాగా చల్లబరిచి ఎలాగైనా సరే తమ పని సాధించుకోవాలన్నటువంటి వైసీపీ ఎంపీల బృందం అందున విజయసాయిరెడ్డి నాయకత్వంలో ఈ బృందం చేసిన ప్రయత్నం చూస్తే వస్తుంది తప్ప దీంట్లో పెద్ద ఫలితం ఏమీ ఉండదు అనేది స్పష్టం ఇదే ఈరోజు కొండబద్ద